లక్ష్మీనారాయణ అనూహ్య నిర్ణయం 26న కొత్త పార్టీ, అందరికీ భిన్నంగా అవే కీలకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. కొద్ది నెలల క్రితం విఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారి, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో పార్టీ పెట్టబోతున్నారట. ఈ మేరకు మరో 3 రోజుల్లో ఆయన తన పార్టీ అజెండా తదితర అంశాలను మీడియాకు వివరించనున్నారు. ఈ పార్టీ అన్నింటికీ భిన్నంగా ఉండనుంది. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని లక్ష్మీనారాయణ తనను కలిసిన మీడియాతో చెప్పారు. ఇకపై కూడా ఇలాగే ఉంటానని అన్నారు. తాను స్వతంత్రంగా రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ప్రజల సమస్యకు పరిష్కారం మార్గం వెతకడమే తనకు ముఖ్యమని చెప్పారు. పాలకులు సమర్థవంతంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నవంబర్ 26వ తేదీన లక్ష్మీనారాయణ స్వయంగా పార్టీ గురించి ప్రకటన చేయనున్నారు. ఆ రోజున ఆయన తన పార్టీ గురించి స్వయంగా వివరిస్తారు. లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానారు. నిజాయితీ కలిగిన అధికారిగా లక్ష్మీనారాయణ పేరు తెచ్చుకున్నారు. జగన్ కేసుతో పాటు సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ అక్రమాల కేసును ఆయన దర్యాప్తు చేశారు. 3 కీలక కేసులు నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీనారాయణకు అప్పగించడం, ఆయన వీటిని విచారించడం అప్పుడు సంచలనంగా మారింది. అధికారిగా ఉన్నప్పుడే ఆయన గ్రామీణ సమస్యలు, రైతు సమస్యలపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం పదవి విరమణ చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మమేకమయ్యారు. వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాన్ వడికించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అనంతరం బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు నివేదిక అందజేశారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండటంతో ఏదో పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. ఓ జాతీయ పార్టీలో చేరతారని ఓసారి, చాలా మంది ఆయన బీజేపీలో చేరతారని భావించారు. అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ప్రచారమూ ఉంది. ఆయనకు పలు పార్టీల నుంచి ఆహ్వానం కూడా వెళ్ళింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఊహాగానాలకు లక్ష్మీనారాయణ ఇప్పుడు చెక్ చెప్పారు. తానే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు ప్రధాన అజెండాగా ఉండనుందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేశారు. చెన్నై ఐఐటీలో ఎంటెక్ చేశారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.